ఒక మాట అన్న అంటే నేను ఒక పాయింట్ నేను ఒక విషయం అడుగుతాను అడగాలి ఇప్పుడు మీరు నీ మీద ఎప్పుడైతే అమ్మాయిలు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అని ఎలిగేషన్ పెట్టి నేను ఉద్యోగం నుంచి తీసేసాడో ఉద్యోగం నుంచి టీమ్ తీసేసాడో అప్పుడే ఆయన మీద ఎందుకు ఎందుకు ఇప్పుడు మీరు ఆయన రాక్షసుడు రాముడు కాదని ఎందుకు చెప్పడం అన్నా సరే ఓకే రాక్షసుడు రాముడు కాదు రాక్షసుడు అని ఇప్పుడు అన్నాను అప్పుడు రాక్షసుడు కాదు రాము అని అప్పుడు రాముడు అని అప్పుడు కూడా అన్నా ఎందుకంటే రాక్షసత్వం తెలియదు కాబట్టి ఇప్పుడు రాక్షసత్వం తెలిసింది కాబట్టి రాముడు కాదు రాక్షసు అంటుంది నాకు అంతే అనుమానం నాకు రాలే అన్నా నాకు రాలే కాబట్టి కదా ఇప్పుడు నన్ను తీసేయకుండా ముందు నుంచి కూడా కొన్ని కొన్ని తెలుస్తున్నాయి తెలియగానే నేను టీంలో ఉన్న కొంతమంది మిత్రులతో పేర్లొద్దు కొంతమంది మిత్రులతో చర్చించుకుంటున్నా అరే ఏంది మార్నింగ్ లైవ్ లో బెదిరిస్తాడు తెల్లరలేము కన్నా నేను నీరు ఆరిపోతా న్యూస్ ఇంద్రబాయ్ అంటే నువ్వు ఇప్పుడు ఇప్పుడు గమనిస్తున్నారా మాకు ఎప్పుడో ఎప్పటి నుంచి గమనించిన వాళ్ళు ఓకే ఇది ఏంది అని కథ అని మొత్తం ఎంక్వైరీ చేసినా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆయన గురించి మార్నింగ్ లో ఏమన్నారంటే ప్రజలారా నల్గొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ అతన్ని ఒక కాల్ రికార్డు నాగర ప్రజలారా ఇప్పుడు వస్తుంది అది బయట పెడతాను తెల్లారా బయట పెడతానరు నాగరు తెల్లారా బయట పెడతానరు నీ జీలో దమ్ముంటే అప్పుడే బయట పెట్టిపోయినావు కాల్ రికార్డింగ్ నిజంగా నువ్వు పత్తిత్ అయితే నిజంగా నువ్వు పతివరైతే అయితే నువ్వు తెల్లరెందుకు బయట పెడతా అన్నావు నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఆ రోజే బయట పెట్టాలి కదా అంటే తెల్లరిగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అలచర్లో ఈ వార్త చూసుకొని సార్ మరి ఇట్లా రేపు పెడతాంటా అని సరైన విలువ ఏమో ఇచ్చిల్మెంట్ సెటిల్మెంట్ గా అంతే అయిపోయినా చే అంతే ఇప్పుడు ఒకవేళ నిజంగానే బయట పెట్టినావు అనుకో ఏమన్నా ఆయన చేసిన అక్రమాలు బయట పెట్టినాం అనుకో ప్రజలు తెలుసుకుంటారు కదా అన్న ప్రజలకు అర్థమైతే కదా ఇంకోసారి కోటయ్యారు కదా ఆయన ఒక జర్నలిస్ట్ గా ఆయన ఎంతో ప్రశ్నించే తత్వంతో చాలా ఫైట్ చేస్తున్నాడని అందరూ ప్రజలు నమ్మారు కదన్నా మీరు ఇప్పుడు మళ్ళీ ఎందుకు అట్లాంటి ఎలిగేషన్ చేస్తున్నారు మీరు నేను అలిగేషన్ ఏం చేస్తుందన్నా నేను అనేది నేను అలిగేషన్ చేసి నాకు మెసేజ్ ఎందుకు చేస్తాడన్నా అంటున్నా ఓకే ఓకే ఈ ఫిన్ కేసు అలిగేషన్ చేసేది ఉంటే నిజంగా నేను పామురా కానీ దొంగ లంగా అనుకుంటే సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు మెసేజ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే సరే నేను మైదాన వేధిస్తా అన్నావు కదా మరి మైదాన వేధించడంతో నీకు ఏమవసరం అవసరం అంటే నువ్వు నువ్వు కూడా అదే దారు ఉన్నావు అయితే లాజిక్ చిన్న లాజిక్ అన్న ప్రజలకు అర్థం కావాలి కదా అన్నా నిజంగా రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చిన దానికి మీరు కామెంట్ చూడండి ఇంత విడదీసి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం అయితే పోరాలు ఉంటారు కదా ఇరవై ఒక ఇరవై రెండు సంవత్సరాలు జబ్బులు జరుగుతుండ్రు వాళ్ళకి ఏమీ అర్థం అయితే అంటున్నారు మల్లన దేవుడు మల్లెన తోపు తురు అరే నేను వాళ్ళకి చెప్తున్నా ఉర్రకుండా ఉర్రకుండ్రా అని అన్న ఒకటి సామెతనే ఉంటది దూరం దూరాంశాలు చూస్తే చాలా స్మూత్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ దాన్ని దగ్గర నుంచి చూసినా మనకు అవగాహన ఉంటుంది అది ఏంది వానికి ఎన్ని రోజులు ఉంటాయి ఏంది కథ కారక ఎన్ని పోక్కలు ఉంటాయి అనేది నేను అలా చెప్తున్నా దగ్గర నుండి చూసినోంది రా దగ్గర నుండి ఎందుకు ఎందుకురా నా లేక కాకుండా అని ఎన్నోసార్లు ఉవ్వడినాడు ఇంకో విషయం చెప్పాలా పెద్ద తుర్రుమ్ము దార్కారి తోపాన్ కాదు ఏముండదు అక్కడ ఈ పోలీసు వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో ఈయన ఫోన్ చేయగానే కొంతమంది పోలీసులు అందరు కాదు కొన్ని నిజాయితీ గల పోలీసులు కూడా ఉన్నారు డేరియంగా మాట్లాడే పోలీసు పోలీసులు కూడా ఉన్నారు పోలీసులకు ఫోన్ చేసి సీఐకో ఎస్పికో డీసీపీకో వాళ్ళకి ఫోన్ చేసి వ్యా వ్యా అంటాడు ఇంకా కరీంనగర్ సంబంధించిన ఒక సిఐ ఫోన్ చేసి వ్యా అంటాడు వ్యా నువ్వు ఓనిపోయి నువ్వు వ్యానడానికి వ్యా అనేది మన తెలంగాణ లాంగ్వేజా ఓన్లీ అంటారు తెలుసా అన్న బావా బామ్మనుకుంటారు నీ కూడా ఇచ్చిండ్రబాయి అక్కు పోలీసు వాళ్ళం వ్యా అనేదానికి ఆ పోలీస్ లేని ఇబ్బంది చెప్తున్నా బ్రదర్ నాకే లేదు నేను అనేది అంటే వాళ్ళకి ఇప్పటి కూడా అర్థమైతే లేదు ప్రభుత్వ ప్రజల గౌరవం గౌరవం కాదు కానీ ఇప్పుడు మనం జీతాలు ఇస్తున్నాం ప్రభుత్వ అయినా కూడా ప్రభుత్వం నడిచేది కూడా మన జీతాలు మనమే జీతాలు ఇస్తున్నాం మనం ట్యాక్స్ పేరు ట్యాక్స్ కడతాం కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళు ఎంతో ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు నీలాగా బ్లాక్మెయిల్ చేసి బ్రోకరేజింగ్ చేసి బయట పైకి వచ్చిన కాదు ఒక అధికారిని అనదానికి నీకేమక్కున్నది అంటున్నా నిజంగానే పోలీస్ ఆఫీసర్ తప్పు చేసినట్టు కోర్టులు లేవా ఎందుకు న్యాయస్థానాలు న్యాయం చేయవా అంటే చట్టాన్ని చుట్టా చట్టాన్ని చేతులు తీసుకుంటావా అంటే మొత్తం కోర్టు అంటే హైకోర్టు సివిల్ కోర్టు డిస్టిక్ కోర్టు మొత్తం నువ్వేనా మరి ఎందుకు మరి కోర్టులు ఎందుకు మాకు మనకు కోర్టు ఇప్పుడు మనం కోర్టు న్యాయం జరుగుతుంది కావచ్చునే కదా కోర్టు కూడా ఎప్పుడు దొంగ తీర్పు ఇవ్వాలన్న గుర్తుపెట్టుకోండి న్యాయస్థానాలు ఎప్పుడు దొంగ తీర్పుయి అంటే నువ్వు ఇవ్వని పడితే నువ్వు వ్యా వి అంటే నీకు కరెక్ట్ మోగర్ దొరకలేనా నిజంగా చెప్పాలంటే టిఆర్ఎస్ లో కూడా సిగ్గురేదా ఓపెన్ చెప్తా ఎందుకంటున్నారు అన్న ఈయన చేసేది మొత్తం ఆరోపణలని వాళ్ళకి తెలుసు కూడా ముట్టుకోరు ఎందుకు జైలు శిక్ష పడుతున్నాయి అన్న మీకు అర్థమైతే లేదు ఈయన ఏముందో ఈయన మీ ఇన్కమ్ ట్యాక్స్ అంతే సంపాదించాడు అరే చేస్తే కదా అర్థమయ్యేది మీ మీ ఒపీనియన్ ఏంటి ఎన్ని ఆస్తులు సంపాదించి ఉంటాడని ఐదారు వందల కోట్ల దాకా సంపాదించుకోవచ్చు ఐదారు వందల కోట్ల మరి ఏమనుకుంటాను మళ్ళా నాస్తులు రెండు వేల ఇరవైలో ఎలక్షన్ కన్నా ముందు రెండు వేల పాదయాత్ర కన్నా ముందు ఆయన యాక్టివ్ ఉండే యాక్టివ్ బండి యాక్టివ్ అది ఇంకో చిన్న ఆల్టో కారో బిల్టో కారో సంథింగ్ ఏదో ఉండే ఆల్టోనా ఐ ట్వంటీ ఏమో కారు ఉండే అప్పుడు కారు కూడా కిరాయి తీసుకొచ్చిన కోసం నాకు తెలిసి ఇవాళ రెండు క్రిష్ట సరే నువ్వు సంపాదించుకునే కార్లు ఉన్నాయని దాన్ని నేను ఏడ్చలేను గుర్తుపెట్టుకుని ఇవి ఈ మాట కూడా చూస్తారు ప్రజలు ఏం చేస్తారు మల్లన్న దగ్గర కార్లు ఉంటుంది నీకు ఎందుకు అంటారు రెండు క్రీనో క్రిస్టలు రెండు బొలేరు ప్రజల వాహనం ఉంటాయి కదా రెండు బొలేరులు ఒక డిసిఎం ఒకటి నీకు తెలుసు అని చెప్పాలా అంగిలాగు సిద్ధాంతమన్నోనికి అన్నోనికి క్యారీ వన్ అవసరం అన్నా క్యారీ వన్ అవసరమా చెప్పు ఓకే నువ్వు ఎమ్మెల్సీ పాదయాత్ర ఏడేమన్నావు పాదయాత్ర చేసుకుంటా మాతోనే పండు నేను మా ఎంబడి పడుకోబెట్ట పోయినా కూడా ఒక ఫంక్షన్ బుక్ చేసుకుంటే పడుకుంటే ఆడ ఒక సెపరేట్ రూమ్ ఉంటాయి కదన్న పదువుల ఒక రూమ్ ఉంటుంది కదా హాల్లో దాంట్లో నాకు సెపరేట్గా ఎందుకంటే కొంచెం తిట్టి ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఉంది కాబట్టి అని సెపరేట్ రూమ్ ఇచ్చి పడుకోబెట్టి మేమైనా కాపలుగా ఓకే చీమ చిట్టుకుమన్నాయి తెలియచి చూసేటం మేము చీమను కూడా లోపలికి పోనీయకుండా చూసుకున్న వ్యక్తులం పామురావు అనే వ్యక్తి నాతో ఇంకా కొంతమంది నాయకులు అప్పుడు ఉండే టీమ్ ల మెంబెర్స్ మీతో పాటు శ్రీనోస్ గారు ఉండేవాడు లేదా అప్పటికే మేము ఆరోపణ అప్పటికే రెండు వేల ఇరవై ఎలక్షన్స్ కి ముందే ఒక ఒకటి కట్ చేసేసిండు నరికి పక్క పట్టేసిండు అంతే సెల్ఫిష్ వేలో అన్న ఓపెన్ చెప్పండి సెల్ దొంగ దొంగ దాడి చూపించుకున్నాడు మరి సఫ్ కోర్స్ ఇది అయిపోయింది కదా ఆస్తిల సంబంధించి క్యారీ ఇవని చెప్తున్నారు. ఆస్తులు కరెక్ట్ గా క్లియర్ గలేదు. అంటే క్యారివెన్ అనే ఆయన కోట్లు సంపాదించారని ఓ రెండు ఇనో క్రిష్ణ కార్లు. మీరు ఆధారాలతో చెప్తున్నారు అన్ననే. అన్న నిన్న ఏం అంటున్నా? పామురాగా అనేవాడు నిజాయత్ ఒకవేళ అబద్ధం చెప్పేది ఉంటే నిజంగా ఈ ఇంటర్వ్యూ గనక ప్రభుత్వం చూసేది ఉంటే ప్రభుత్వం దృష్టికి పోతే రైట్ చేయమని చెప్పు. ఐడి రైట్ చేయమంటారు. చేయమని చెప్పు. ఇంకో విషయం చెప్తున్నా? ఎండి ఎల్ సెలెక్షన్ అయిన తర్వాత డెబ్బై లక్షలు పెట్టుకో ఇల్లు కొన్నాడు ఇక్కడ రూపాయలు బిగ్ బజార్ గదిలా ఓకే దాని ఆపోజిట్ లా ఒక వన్ ఇయర్ కి తర్వాతనే డూప్లెక్స్ హౌస్ కొన్నాడు డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ కాదు అంటే అంటే డూప్లెక్స్ అంటే కొందాం త్రీ బెడ్రూమ్ సంథింగ్ ఉంటే కదా ఓకే ఓకే అట్లా కోటి ఎనిమిది లక్షలు అనుకుంటున్నా తెలుసు అది ఓకే కోటి నీకు అంగిలాగు సిద్ధాంతం అన్నట్టు నీ కోటి ఎనిమిది లక్షలు నీకు ఇల్లేందుకు అంటున్నా నువ్వు వాడు ఆస్తులు సంపాదించు కేసీఆర్ పోషెట్టి నీకు ఇంత ఇక్కడి అంతా ఇక్కడి తెలంగాణ రాకముందుకు నీకు ఇంకా ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది అని అంటున్నావు కదా మరి ఉంది నిజంగానే టీఆర్ఎస్ పార్టీ కనుక ప్రభు ఈ ప్రభుత్వాన్ని కనుక సిగ్గు ఉంటే పట్టుకోమని చెప్పి గట్టిగా అవును నిజంగా కూడా ఇంత నిజాలు మాట్లాడుతున్నా కూడా నేను టీఆర్ఎస్ కి అమ్ముడు నేను ఏదో చేస్తున్నా ఏదో చేస్తున్నా అనుకుంటారు కానీ అక్కడ ఏముండదు